ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ముచ్చట చెప్పినారు. దీని మీద కూడా కొందరు దరిద్రులు సోషల్ మీడియాలో ప్రైమ్ మినిస్టర్ గారిని అవహేళన చేశాడు మాట్లాడుతున్నారు సంస్కారం లేకుండా. ఇది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కొన్ని వందల పిలుపులు ఇచ్చినాం. బెల్స్ కొట్టమన్నాం. బెల్స్ లేకపోతే ఇంట్లో దగ్గర ప్లేట్లు చెంచాలు తీసుకొచ్చి కొట్టమన్నాం. అది ఫర్ షోయింగ్ ది సాలిడారిటీ, ఐక్యతను ప్రదర్శించమని. ఇక్కడికక్కడ ఇళ్లలో సిటీలలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు బాల్కనీలోకి వచ్చి, లేదా గ్రామాలు చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు బయట వాళ్ళ ఇంటి బయటకు వచ్చి రెండు చేతులు కొట్టి చప్పట్లు కొట్టండి ఒక రెండు నిమిషాలని చెప్పారు. అది ఎందుకంటే జాతి ఐక్యతను సాలిడారిటీని ప్రదర్శించేటువంటి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. అనేం రూపాయి ఖర్చు పెట్టమని చెప్పాలి, లేకపోతే ముద్దులు మొత్తుకోమని చెప్పాలి, ముద్దులు ఎత్తుకోండి బరువులు మోయమని చెప్తలేరు కదా. మన రెండు చేతులు చూడండి, ఒక ఐదు నిమిషాలు సపాటు కూడా మనం కొట్టినోడేవాడు, ఊరంతా సపాటు మారుమవుతాయి. దానికి కొంతమంది విధవలు, పనికి మాలిన విధవలు ఉంటారు, ఈడియట్స్, వాళ్ళకేం పని ఉండదు, వక్రబుద్ధి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని కూడా అవహేళన చేసేట్టు పెడుతున్నాండి పోస్ట్ కొన్ని సోషల్ మీడియాలో. ఇట్ ఇస్ టూ మచ్, ఇట్స్ వెరీ బ్యాడ్. నేను డీజీపీ గారు పక్కనే ఉన్నారు, ఇటువంటి విధవలను అరెస్ట్ చేయండి, పట్టుకొని కేసులు పెట్టండి, వాళ్ళకి బుద్ధి రావాలా. ఒక ప్రధానమంత్రి దేశంలో పెద్ద సమస్య ఎదుర్కొనే టైంలో ఒక కాల్ ఇచ్చి, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, మన ఐక్యతకు ప్రతీక. మనమంతా దేశమంతా కలిసి ఉన్నాం, సమస్య వస్తే ఎదుర్కొంటాం, ఎస్ వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అని ఒక సంఘీభావం తెలిపేటువంటి పని చేయమని చెప్తే దాన్ని హేళన చేస్తారని నాకు అర్థం కాదు. ఇంత లైటర్ వేళ ఇది ఎక్కడ పద్ధతి? ఆ వ్యక్తి అనేది వెళ్ళినది కాదు, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్, యూ షుడ్ మినిమం హ్యావ్ దట్ కటసీ. ఆ మాత్రం బుద్ధి లేకుండా ప్రతిదాన్ని వ్యంగ్యం చేసి తలా తోకుండా చేయడం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద డీజీపీ, ప్లీజ్ టేక్ యాక్షన్ అగైనస్ట్ దోస్ పీపుల్. దీనికి ఒక లిమిట్ ఉంటుందండి, మరి అన్లిమిటెడ్ ఎటు పెడతాడంటే ఏమన్నట్టు. ఇటలీ కాదు సార్, ఎవ్రీ కంట్రీ దే డస్ ఇట్. కొందరు సామూహికంగా పాటలు పాడతారు కొన్ని దేశాలలో, కొందరు రకరకాల ప్రక్రియలు చేస్తారు. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ అంటారు, మన ఐక్యతను చాటడం. ఎంత మిలిటెంట్గా ఉంటాం, ఒక విపత్తు వస్తే, ఒక సందర్భం వస్తే జాతి జాతి అంతా ఏకమై ఆ సమస్యను ఎట్లా పోరాటం చేస్తామని చెప్పేదానికి సంకేతం. అది ఒక సాంకేతిక పరమైనటువంటి సింబాలిక్ ఇది. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు నేను చెప్తా ఉన్నా, నేను ఎక్కడన్నా నేను కూడా ఐదు గంటలకు బయటకొచ్చి నేను కూడా సపాట్లు కొడతాను, నా కుటుంబ సభ్యులతో అంతా మేమంతా కొడతాం, మా మినిస్టర్లు అంతా కొడతారు, మా ఎమ్మెల్యేలు అంతా కొడతారు, అందరూ నేను పత్రికా విలేకరులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ తప్ప వేరే దురుద్దేశం లేదు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు రేపు ఐదు గంటలకు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కనే బయటికి వచ్చి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇవాళ చూసిన చెప్పి వాళ్ళు నాలుగు సప్పట్లు ధరిచి మన ఐక్యతను దాటి చెప్పాలి. ఈ ఐక్యతతోనే మహమ్మారి పారిపోయేటట్టు కావాలి. ఒకవేళ విపత్తు ఇంకా పెరిగినా మనం ఎదుర్కొంటాం. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.